నమస్కారం అండి, వెల్కమ్ టు తెలుగు ఎక్స్కర్షన్ యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడు మనము విజయనగరం ప్రాంతంలో ఉన్నాము. నేను విజయనగరంలో ఉన్నానని చెప్పేసి కమ్యూనిటీలో పోస్ట్ చేయగానే ఒకసారి నన్ను కలవాలి మా ఇంటికి రండి అని చెప్పేసి బాగా అన్నారు. అసలు యాక్చువల్గా నేను ఇప్పుడు ఊరు వెళ్ళాలి వేరే గ్రామంలో మీటింగ్కు. సరే, ఇంత దూరం వచ్చాం కదా, కొద్దిసేపు కలిసి వెళ్దామని చెప్పేసి బయలుదేరుతున్నాము. సరే, చూద్దాం. తీసి పత్రిక మొత్తం అదంతా ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్గా చదివాడు. నాకు నాకు ఇట్లా అంటే కొంతమందికైనా అది ఉపయోగపడితే అంటే ఆయన కూడా బ్రెయిన్లో ఓకే అంటే మనకి ఇంత జరుగుతుంది, ఇది మనం కూడా ఇచ్చేయాలన్న ఒక ఆలోచనతో అంటే ఆయన కూడా మొత్తం అంతా చదివి సార్ ఇది ఎక్కడ తెప్పించారు సార్ అని నేను వాళ్ళ దగ్గర తెప్పించానమ్మా అంటున్నాను. చాలా బాగా రాశారండి అని అంటే అలా అట్లీస్ట్ మనకి ప్రెసెంట్ ఇప్పుడు కోలాల పోలీస్ స్టేషన్లో ఉంది ఈ పుస్తకాలు. మేము కోదాడలో లేదు ప్రవీణ్, బైబుల్లో మంచే ఉంది కానీ బైబుల్లో ఉన్న మంచి పాస్టర్ తప్పుగా బోధిస్తున్నారు అంట. బైబుల్ అదే తప్పు కదా ఇప్పుడు బోధించేదే ఆయన. మళ్ళీ అతనికి చెప్తే మా పెద్ద చూసాను నేను. సారీ అండి, ఇప్పుడు విజయనగరంలో ఉన్నా అని చెప్పి పోస్ట్ పెట్టగానే మన వాళ్ళు చాలా మంది నన్ను కలవాలని మా ఇంటికి రండి అంటే మా ఇంటికి రండి అని చెప్పేసి నాకు అలా చాలా కాల్స్ వచ్చాయి. ఎందుకంటే ఇది మీటప్ ప్రోగ్రామ్కి అయితే నేను రాలేదు. ఇంకో విషయం చెప్పాలంటే నేను ఈరోజు రాత్రి హైదరాబాద్ వెళ్ళాలి, అందరినీ కలవడం అయితే కుదరదు. ఇంకో విషయం ఏంటంటే మేము యాక్చువల్గా మేము ఒక ప్రాంతంలో మీటింగ్ అనుకుంటే జస్ట్ ఆ పోస్ట్ చూసి అనుకోకుండా ఇంకో ప్రాంతంలో కూడా మీటింగ్ వచ్చింది. సో అవి కూడా ఈ రెండు దగ్గరలోనే ఉన్నాయి. అందువల్ల నేను అందరినీ కలవడం అందరి ఎందుకంటే ఇవన్నీ కలవడము ఇంటికి రావడము ఆల్వేస్ మీరు నా వీడియోలు చూస్తున్నారు కదా. ఎందుకంటే నేను వచ్చినానంటే అందరినీ కలుసుకునే ప్రోగ్రామ్ పెట్టాను. ఒక మీటింగ్ పెట్టాలి, మీటింగ్లో జనాలు అవేర్నెస్ చేయాలి. నేను అవేర్నెస్ చేసే ప్రోగ్రామ్ అన్నీ చూడండి. మేము ఇప్పుడు సిటీకి దూరంగా చాలా విలేజ్లో ఉంటే మారుమూల గ్రామ ప్రాంతాలలో కూలినాలి పనిచేసుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మేము చేస్తాము. అక్కడికి వెళ్ళి పాస్టర్లు చాలామంది మతమరిపిలు చేస్తున్నారు కదా, అక్కడికి వెళ్ళి మేము చేస్తాము. కాబట్టి అంత అందరినీ కలవడము అనేది అంత ఈజీ అయితే కాదు. దయచేసి క్షమించండి, అర్థం చేసుకోండి అది. సో అంతే, ఇప్పుడు మనం మీటింగ్కు ఒక 20 నిమిషాల్లో రెండు వేర్వేరు ప్రాంతాల్లో మీటింగ్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళాక మీకు అప్డేట్ ఇస్తాను. థ్యాంక్ యూ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై బోలో భరత్ మాతాకి, జై బోలో భరత్ మాతాకి. వెరీ గుడ్, పిల్లలు కూడా బాగా యాక్టివ్గా ఉన్నారు. సో ఇక్కడ వినాయక చవితి బాగా జరుపుకున్నారా, గ్రాండ్గా జరుపుకున్నారా? చాలా సంతోషం. ఓకే, ఇప్పుడు మనము రెగ్యులర్గా తెలుసుకునే విషయాల కన్నా అంటే ప్రతిరోజు మనం వినే మాటల కన్నా ఇంకొంచెం కొత్తగా కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఓకేనా? ఇది కూడా మనం సింపుల్ లాజిక్లతోటి ఓకేనా సింపుల్గా తెలుసుకుందాం. నేనేమంటున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీలో ఉన్న వాళ్ళు ఎవరన్నా టమాటాలు కొనాలి, కేజీ టమాటాలు కొనుక్కోవాలి 30 రూపాయలు. వాడు అమ్మేవాడు ఏ కాయలు ఇస్తే ఆ కాయలు మీరు వేసుకుంటారా, లేదా మీకు నచ్చిన కాయలు మీరు తీసుకుంటారా? అంతే కదా, ఒకవాడు పుచ్చిపోయిన వేస్తే తీసి పక్కన పెడతారు. 30 రూపాయలు కేజీ టమాటాలు కొనుక్కోవాలంటేనే మనం 30 సార్లు ఆలోచిస్తున్నాం. ఒక 20,000 పెట్టే సెల్ ఫోన్ కొనాలంటేనే మనము ఇంటర్నెట్లో గూగుల్లో సెర్చ్ చేస్తాము, మన 10 మందిని ఫ్రెండ్స్ని అడిగి తెలుసుకుంటాము, రే ఏ ఫోన్ బాగుంటుంది, ఏ కంపెనీ బాగుంటుంది, శాంసంగా, వివో, ఒప్పోనా అని మనం 10 సార్లు అడిగిన తర్వాత ఆలోచించి మనం కొనుక్కుంటాం. ఓకేనా? ఇది పద్ధతి. ఇందులో ఒక డిఫరెంట్ పద్ధతి ఏంటంటే, ఒకడు వస్తాడు బైబిల్ తీసుకొని వస్తాడు, యేసు దేవుడు అండి, మా యేసు నమ్ముకోండి, మీ మా యేసు మతంలోకి రండి అంటారు. రండి అనగానే వెళ్ళిపోవడమేనా? అసలు ఆయన దేవుడా కాదా, ఆయన ఏ రకంగా దేవుడైండు, ఆయనను దేవుడిగా పూజించడానికి ఆయనకు ఏ అర్హత ఉంది, ఆయన అసలు ఏ దేశం నుంచి వచ్చాడు, ఏ దేశస్థుడు, మన భారతదేశానికి ఆయనకి ఏమైనా సంబంధం ఉందా, ఆయన చెప్పిన మంచి మాటలు ఏంటి, ఆయన గూగుల్లో సెర్చ్ చేసి 10 మందిని మనం అడగాల అడగకూడదా?
అడగాలి అడగకూడదా? అవునా కదా. మనము మతం మార్చుకుంటున్నాం, మనం హిందుత్వం వదిలిపెట్టి క్రైస్తవం అని ఈ మతం మార్చుకుంటున్నాం. ఈ మతంలోకి మార్చుకున్న తర్వాత ఆ మత సిద్ధాంతాలు ఏంటి, అంతకుముందు నేను ఉన్న సిద్ధాంతం ఏంటి, ఇప్పుడు ఉన్నటువంటి సిద్ధాంతాలు ఏంటి అనేది మనం ఒకటికి 10 సార్లు ఆలోచించి రెండు డిఫరెన్స్ తీసుకోవాలి కదా. ఈ రెండు తేడాలు తెలుసుకోకుండా కళ్ళు మూసుకొని క్రైస్తవ మతంలోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారా లేరా? ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఈ ఊరు మొత్తంలో? ఈ ఊరు మొత్తంలో ఏమైనా చర్చిలు ఉన్నాయా? చర్చిలు ఏమి లేవు. వెరీ గుడ్, చాలా సంతోషం. ఒక చెప్పండి కొట్టండి, చాలా సంతోషం. ఈ ఊరు మొత్తంలో ఒక చర్చి కూడా లేదు. సరే, ఎప్పుడన్నా కానీ ఈ ఊర్లోకి పాస్టర్లు వచ్చి మా మతంలోకి మారండి, మా యేసు మతంలోకి రండి అని చెప్పేసి మిమ్మల్ని ఎప్పుడైనా ప్రలోభాలు పెట్టారా? నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చారు. వెరీ గుడ్. వచ్చినప్పుడు మీరు అప్పుడు ఏమని చెప్పారు? తెలియదు అంటే ఓకే రైట్ బాగుంది. అంటే ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఎందుకు వస్తున్నారు, వాళ్ళ లక్ష్యం ఏంటి, పాస్టర్ లెక్క మైండ్ సెట్ ఏంటి, వాళ్ళు తీసుకొస్తున్న ఆ మతము, ఆ మత సిద్ధాంతాలు ఏంటి, ఆ మత సిద్ధాంతాలు అవలంబించడం వల్ల మనకు వచ్చే నష్టాలు ఏంటి అనే వివరాలు మనకు తెలుసుకోకపోవడం వల్లనే. అవునా? ఇప్పుడు ఈ ఊర్లో వినాయక చవితి పండగ జరుపుకున్నప్పుడు ఈ ఊరు అందరూ కలిసి వచ్చారు. తర్వాత ఈ వినాయక చవితికి మనకు చందా కోసం ప్రతి ఒక్క గడప మనకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు. అవునా కదా? అందరం కలిసిమెలిసి అందరం ఒకే పండగ చేసుకున్నారు. ఇదే విధంగా వినాయక చవితి జరుపుకున్నట్టు అందరూ కలిసి సంతోషంగా కృష్ణాష్టమి జరుపుకుంటారు, అందరు కలిసి సంతోషంగా శ్రీరామనవమి జరుపుకుంటారు, అందరు కలిసి సంతోషంగా మనము సంక్రాంతి జరుపుకుంటాం, దసరా జరుపుకుంటాం. అవునా? కానీ ఎప్పుడైతే ఆ మతం మన ఊర్లోకి ప్రవేశిస్తుందో, ఆ మతం అనేది క్రైస్తవ మతం అనేది ఈ ఊర్లోకి ప్రవేశిస్తుందో, ఈ ఊర్లో ఉన్న వాళ్ళ జనాలు విడిపోవాల్సి వస్తుంది. ఒకవేళ క్రైస్తవ మతంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఈ వినాయక చవితి ఉత్సవాలలో పాల్గొంటారా? పాల్గొనరు. ఓకేనా? ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నుదుటి మీద బొట్టుందా? మీ ఇంటి బయట ముగ్గుందా? చక్కగా పసుపు పెట్టుకున్నారా? మీ ఇంటి బయట తులసి మొక్కకు మీరు పూజ చేస్తారా? శ్రీరామం అందరు కలిసిమెలిసి చేసుకుంటారు కదా. కానీ ఈ మతంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలా అవుతున్నారు? వాళ్ళకి బొట్టు ఉండదు, గాజులు ఉండవు, పసుపు పెట్టుకోరు. ఎందుకు? ఆ మతంలోకి వెళ్ళిన తర్వాత ఆ మతము వాళ్ళు పట్టుకున్న బైబిల్, ఆ సిద్ధాంతాలు వాళ్ళని అలా తయారు చేస్తుంది. అంటే ఏంటి, అన్యుల వలె పోలి ఉండరాదు, అన్యులకు విగ్రహాలు కనిపించిన పలహారాలు మనం తీసుకోకూడదు. వాళ్ళు ఏమైనా మన ప్రసాదం తింటారా? తినరు. అన్యుల వల్ల అంటే అన్యులు అంటే మనం అన్నమాట. అంటే మనుషుల్ని మతాలతో విడగొడుతుంది బైబిల్. బైబిల్ అంటే ఇక్కడ ఒక వ్యక్తుల లోపం లేదు, ఒక వ్యక్తుల లోపం లేదు. వ్యక్తుల లోపం లేదు అనడానికి నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, అమ్మ మీ పేరేంటమ్మా? వరలక్ష్మి. అమ్మ మీ పేరేంటమ్మా? రవణమ్మ. ఇక్కడ వరలక్ష్మి గారు రవణమ్మ గారు ఇద్దరు ఉన్నారనుకోండి, ఉదాహరణ చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు వరలక్ష్మి గారు వచ్చేసి రాముడు అంటే చాలా ఇష్టం, రామ భక్తురాలు. రవణమ్మ గారు వచ్చేసి కృష్ణ భక్తురాలు, కృష్ణుడు అంటే చాలా ఇష్టం. ఓకేనా? రవణమ్మ, నేను వరలక్ష్మి గారు, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఒకవేళ మీకు రవణమ్మ గారితో పాటు కలిసి కృష్ణుడి గుడికి వెళ్ళవలసి వస్తే మీరు వెళ్తారా? ఆగండి, వెళ్తుంది. చూడండి, వరలక్ష్మి గారు రవణ రామ భక్తురాలు అయినప్పటికీ కూడా వాళ్ళ స్నేహితురాలతోటి కృష్ణుని గుడికి వెళ్ళడానికి సిద్ధపడింది. ఓకేనా? అమ్మ మీరు వరలక్ష్మి గారితో పాటు కలిసి మీరు రాములవారి గుడికి వెళ్తారా? వెళ్తారు. కృష్ణ భక్తురాలు అయినటువంటి రవణమ్మ గారు రాములవారి గుడికి వెళ్తారు. బాగుంది. ఇప్పుడు మీరు కృష్ణుడు ఇచ్చిన ప్రసాదం మీరు తింటారా? మీరు రాముడు ఇచ్చిన ప్రసాదం మీరు తింటారా? వాళ్ళ ఇంట్లో కృష్ణాష్టమి జరుపుకుంటే మీరు వెళ్తారా? వీళ్ళ ఇంట్లో శ్రీరామనవమి జరుపుకుంటే మీరు వెళ్తారా? బాగానే ఉంది కదా, బాగుంది కదా, సంతోషంగా ఉన్నారు కదా, హ్యాపీగా ఉన్నారు కదా. ఫర్ సపోజ్, ఉదాహరణకి మీ ఊరికి మత మార్పిడి ముఠాలు వచ్చాయి, మిమ్మల్ని అందరూ మతం మార్చడానికి ట్రై చేశారు. ఆ మత మార్పిడి ముఠాలు చెప్పిన మాటలు నమ్మి ఈ వరలక్ష్మి గారు ఇట్లా జంప్ అయ్యారు, క్రైస్తవులకి చెప్పారు తర్వాత అమ్మ మీరు అప్పుడు రవణమ్మ గారితో పాటు కలిసి మీరు కృష్ణుడికి వెళ్తారా? కదా. అంటే ఇక్కడ ఈమె తప్పు కాదు, వరలక్ష్మి గారు చాలా మంచి రాలే. అమ్మ మీరు వాళ్ళతో వాళ్ళు కృష్ణుడు ఇచ్చే ప్రసాదం మీరు తింటారా? ఇప్పుడు వీళ్ళిద్దరు విడిపోతారు, ఇప్పుడు వీళ్ళిద్దరు విడిపోతారు. అవునా కదా? అంటే ఇక్కడ తప్పు ఎవరిది ఉంది? ఒక వ్యక్తుల లోపం, ఒక వ్యక్తిలో లేదు. ఎందుకంటే ఆ వ్యక్తి నేర్చుకున్న సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో, ఆ వ్యక్తి ఏదైతే పట్టుకో, ఆ బైబిల్లో లోపాలు ఉన్నాయి. మీకు బైబిల్ గురించి మీకు ఎవరికి తెలియదు, బైబిల్ గురించి మీకు ఎవరికి తెలియకపోవడం వల్ల బైబిల్లో ఏదో మంచి ఉంది, బైబిల్ ఏదో సత్యం ఉందని గ్రహించి ఆ మతంలోకి మారి అక్కడ మూర్ఖులుగా తయారవుతున్నారు. ఎందుకంటే మనుషులందరూ ఒకటే, సర్వేజన సుఖిన భవంతు అని చెప్పింది ఒక హిందూ ధర్మం మాత్రమే. మనుషులందరూ ఒకటి కాదు,
మన క్రైస్తవులే దేవుడి దగ్గరికి వెళ్తారు. క్రైస్తవం కాని ఇతరులందరూ కూడా అన్యులు, అన్యులు అని వస్తుంది. వాళ్ళు బైబిల్లో యేసు ప్రభు గురించి ఉన్నా, యేసు ప్రభు యొక్క గొప్పతనం గురించి ఉన్నా మనకు ఎటువంటి ప్రాబ్లం లేదు. వాళ్ళందరూ కూడా మన దేవుని విగ్రహం అంటారు. అవునా? మీరు విగ్రహ ఆరాధికులు, మీరు విగ్రహాలను పూజిస్తున్నారు, విగ్రహాలు పూజించాలి నరకానికి వెళ్తారా అంటుంటారు కదా, అది వాళ్ళు తప్పు కాదు. వాళ్ళు రాసుకున్న బైబుల్ అలా ఉంది. వాళ్ళని అలా మాట్లాడే విధంగా ప్రేరేపించింది బైబుల్. ఓకేనా? అంటే ఇక్కడ ఎవరు లోపం ఉంది? బైబుల్లో లోపం ఉంది. బైబుల్లో ఉన్నటువంటి సిద్ధాంతాలు ఇలా ఉంటాయి. బైబుల్ అంటే ఏంటి? బైబుల్లో మనుషులు ఎలా విడగొడుతుంది? బైబుల్లో ఉన్నటువంటి సిద్ధాంతాలు ఎంత అజ్ఞానంగా ఉంటాయి అనేది మీ అందరికీ అర్థమయ్యే విధంగా ఎక్స్ క్రిస్టియన్ బుక్లెట్స్ నేను రాశాను. తెలుగు చదివిన వాళ్ళు, తెలుగు రాసి తెలుగును అర్థం చేసుకున్న వాళ్ళు మీరు గణేష్ దగ్గర నుంచి వీటి తీసుకోండి. ఈ పుస్తకం మొత్తం చదివితే బైబుల్ అంటే ఏంది. ఈసారి పాస్టర్లు మీ ఊరి కోడికి వచ్చినప్పుడు మీరేం చేస్తారు? పాస్టర్ మీ ఊరి వారికి వచ్చినప్పుడు అమ్మ అసలు బైబుల్లో యేసు ఏ రకంగా దేవుడు అని మీరు తెలుసుకోండి. మీరు అన్ని మన ముత్తాతలు, మన తాతల్ని, మన నాన్నల్ని అన్ని మతాలు ఒకటి కాదు, మన హిందుత్వమే గొప్పది, మన హిందూ ధర్మం మాత్రమే గొప్పది అని మన తాతల్ని పెంచి ఉండింటే ఈరోజు ఇండియా మొత్తంలో ఇన్ని చర్చలు వస్తాయా? ఇన్ని మత మార్పులు అవుతాయా? ఆ తప్పు మనం చేయకూడదు. ఇప్పుడు మనము మన పిల్లల్ని పెంచేటప్పుడు మన హిందూ ధర్మం గొప్పతనం మాత్రమే కాదు, వాళ్ళ మత అమ్మ ఇది గుడి, ఇది చర్చ్, ఇది మసీదు. చర్చిలో యేసు అని అంటారు, యేసు నమ్మకపోతే నరకం అంటారు. చర్చిల సిద్ధాంతాలు మనుషుల్ని మతాలతో విడగొడుతుంది, ఇది అజ్ఞానంలోకి తీసుకెళ్తుంది. మన హిందూ ధర్మం గొప్పదని విధంగా పిల్లల్ని పెంచాలి. వాళ్ళు పొరపాటుగా ఏదైనా చర్చికి వెళ్ళి వచ్చిన వెంటనే ఒక దెబ్బ కొట్టైనా కానీ వాళ్ళకు మంచి ఏదో చెప్పాలి. ఇది ఎలా ఉంటుందంటే ఎంత ఈజీగా మతం మార్చుకుంటారంటే, ఇప్పుడు మీకు మీ అమ్మగారికి ఏదో గొడవ వచ్చింది, పర్లేదు అవునా, మీ అమ్మగారికి మీకు గొడవ వచ్చింది, అందుకని చెప్పేసి మీ అమ్మని వదిలేసి వేరే అమ్మని తెచ్చుకుంటారా? తెచ్చుకుంటారా? గొడవైనా కొట్లాటనైనా ఏదైనా సరే మనము మన తల్లిని మార్చుకుంటామా? తల్లిని మార్చుకోవడం ఎంత పాపమో, మన కన్న తల్లి లాంటి హైందవ ధర్మాన్ని కూడా వదిలిపెట్టి వేరే మతంలోకి వెళ్ళడం కూడా అంతే పాపం. ఓకేనా? మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీకు అబ్బాయి తెలియదు, ఆ యేసుక్రీస్తు అనే వాడే ఒక క్రిస్టియన్ కాదు. యేసుక్రీస్తు అని ఎవరు? బైబిల్ చదివితే అర్థమవుతుంది. ఆయన యూదులకు పుట్టినవాడు. యూదులు అంటే హిందువులు, ముస్లిమ్స్, క్రైస్తవులు ఎలాగైతే మతాలు ఉన్నాయో, ఇజ్రాయేలీ దేశంలో కూడా, అంటే ఇజ్రాయేల్ మన భారతదేశం ఎలాగనో ఇలాంటి ఒక దేశం ఇజ్రాయేల్ దేశం. ఆ ఇజ్రాయేల్ దేశంలో యూదులు అనే ఒక మతంలో పుట్టినవాడు యేసు. అదే మతంలో చనిపోయాడు. ఆయన చనిపోయిన 500 సంవత్సరాల తర్వాత క్రియేట్ చేసిందే ఈ కొత్త మతం, క్రైస్తవ మతం. కేవలం ఈ మతాన్ని నమ్మలేని కారణంగా లక్షల కోట్లాది మంది నిర్దాక్షిణంగా చంపిన చరిత్ర, రక్తపాతం సృష్టించినటువంటి చరిత్ర ఈ మతానికి ఉంది. యేసు దేవుడు అని కొందరు, కాదు యేసు దేవుడు కాదని కొందరు, ఇలా రెండు వర్గాలు కొట్లాడుకొని చంపి వాళ్ళ రక్తం కూడా సముద్రమే పారిందంటే ఎంతమంది చచ్చిపోయారో అర్థం చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము మన పిల్లల్ని పెంచేటప్పుడు అన్ని మతాలు ఒకటి కాదు, అందరు దేవుడు ఒకటి కాదు, మన హైందవ ధర్మం వదిలిపెట్టకూడదు. కానీ ఇందులో కేవలం ఎన్ని మంచి పనులు చేసినా కూడా యేసు నమ్మని కారణంగా శాశ్వత కోట్ల 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 సంవత్సరాలు నరకంలో పడేసేవాడు వీళ్ళ దేవుడు. సాధ్యమవుతుంది అది? అంత శారీష్ట, అంత సైకోనా? ఇవన్నీ అబద్ధాలు, ఇవన్నీ కూడా మోసము. ఇప్పుడు నాగరికత డెవలప్ అవుతుంది, అందరూ చదువుకుంటున్నారు, అందరు కూడా ఈ మూర్ఖపు సిద్ధాంతాల నుంచి, అజ్ఞానపు సిద్ధాంతాల నుంచి మనం అందరము బయటకు వద్దాము. ఓకేనా? ఈ ఊరి మొత్తంలో కూడా ఎవరన్నా స్థలాలు ఆక్రమించి చర్చిలు కడుతున్నా అందరూ ఏకమవ్వండి. ఒక్కసారి చర్చి కట్టినా, చర్చి కట్టడం స్టార్ట్ చేసిన ఆ పాస్టర్ని, జరగబోయే మత మార్పులను మీరు అందరూ కలిసి ఆపలేరు. ఈ ఊరికి ఎందుకు వస్తున్నారు? ఈ ఊరంతా హిందువులే, ఎందుకు చర్చి కడుతున్నారు? ఈ ఇక్కడ చర్చి కడితే ఈ మీరందరూ ఒక సిగ్నేచర్ చేస్తే ఇక్కడ చర్చి కట్టకూడదు, మనమందరం మౌనంగా ఉండొద్దు. చర్చి కట్టడం వల్ల, చర్చి కట్టిన తర్వాత మత మార్పుల వల్ల ఎన్ని కుటుంబాల మధ్య విభేదాలు వస్తాయో, ఎన్ని మతాల మధ్య చిచ్చు వస్తాయో మీకు ఎవరు తెలియదు. మీరు ఊర్లోకి వెళ్ళండి, గుడి ఎదురుకే చర్చి కడతారు, గుడి పక్కనే చర్చి కడతారు, గుడి చుట్టూ చర్చి కడతారు. గుడికి వెళ్ళే వాళ్ళకి, గుడి దగ్గరికి వెళ్ళి అమ్మ నీ కడుపు నొప్పా, కాళ్ళ నొప్పా,
చూడండి అంటారు. ఈ మత మార్పిడి ముఠాలు, ఈ పాస్టర్లు ఎవరు ఎప్పుడు మత మార్పిడి చేద్దామా అని చెప్పేసి తెలుగు రాష్ట్రాల్లో 300,000 మంది ఉన్నారు. వీళ్ళందరూ ఎక్కడెక్కడ ఉంటారంటే, ఎక్కువ గవర్నమెంట్ హాస్పిటల్స్ మీ దగ్గరికి వెళ్ళండి, కాస్త జ్వరం వచ్చిందా మా దేవుడు నమ్మండమ్మా జ్వరం తగ్గిపోతుంది. ప్రెగ్నెన్సీ లేడీస్ దగ్గరికి వెళ్తారు, నీకు అబ్బాయి కావాలా అమ్మాయి కావాలా, నేను యేసు ప్రభుతో ప్రార్థన చేస్తానంటాడు. అబ్బాయి పుడితే మా దేవుడు చెప్పాడు అబ్బాయి పుట్టాడు, అమ్మాయి పుడితే నువ్వు తప్పు చేసావు కాబట్టి నీకు అమ్మాయి పుట్టించాడు, ఇలాగన్నమాట. ఈ గవర్నమెంట్ హాస్పిటల్ మత మరి ముఠాలు ఉంటాయి. ఎవరు అరే బాబు నీ దేవుడు నాకు అవసరంలా, మా ఆంజనేయ స్వామి ఉన్నాడు. క్యాన్సర్లు తగ్గించేటోళ్ళు, చచ్చిపోయిన శవాలను లేపేటోళ్ళు, క్యాన్సర్లు తగ్గించేటోళ్ళు, అప్పటికప్పుడు వేల్ చీర మీద ఉన్న వాళ్ళు లేపించి పరిగెత్తించేటోళ్ళు, చచ్చిపోయిన శవాలు, ఇన్ని అద్భుతాలు చేసిన ఈ పాస్టర్లు జస్ట్ 2 వెంట్రుకలు మొలిపించండి బట్టతల మీద అన్న చేయలేరా? అలా చేయిస్తే నా ముందు నేను జీవితాంతం ఆ పాస్టర్కి ఆ క్రైస్తవానికి అంకితం చేస్తాను నా జీవితము అని చెప్పాను. ఒక్కడు కూడా ముందుకు రాలా, అంటే అవి మొత్తం కూడా స్కిట్లు, అవి మొత్తం కూడా మోసాము. ఓకేనా? ఎవరికైనా రోగం బాగాలేదా హాస్పిటల్కి వెళ్ళండి, మంచి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. మీకు ఎక్కువ హాస్పిటల్లో ఈ మత మార్పిడి ముఠాలు కనిపిస్తాయి, మరి ముఖ్యంగా గవర్నమెంట్ హాస్పిటల్లో కనిపిస్తాయి. పాస్టర్లను ఎంత దారు, మీరు ఏ దృష్టిలో చూస్తారో. మీకు ఒకటే చెప్తున్నా, మనిషికో మాట పాస్టర్కో దెబ్బ. ఎందుకంటే సిగ్గు శరం రోషం పౌరుషం లేని వాళ్ళు జీవులు భూమి మీద ఎవరైనా ఉన్నారంటే పన్న పాస్టర్లే. మీకు ఇంకా పాస్టర్ గురించి మీకు పూర్తిగా తెలియదు. ఎవడో ఒక పాస్టర్ తప్పు చేస్తే ఇంకో పాస్టర్ ఎందుకు అలా చేస్తాడు, పాస్టర్లు ఒకటి తప్పు చేసినంత మాత్రం మొత్తాన్ని పాస్టర్ ఎందుకు అలా అంటారు అని చెప్పేసి మీరు అనుకుంటారు, అది తప్పు. ఇప్పుడు ఇక్కడ 2 నాగుపాములు ఉన్నాయి, ఒక నాగుపాము కాటేసి ఒకరిని చంపేసింది, ఈ పాము కాటేసి చంపింది కాబట్టి ఈ పాము కాటేదు అని మనం అనుకుంటామా? అది విషం ఉంది. ఎందుకు? ఆ నాగుపాముకు జాతి లక్ష్యమే విషం, అది పుట్టడంతోనే విషంతో పుడుతుంది. ఈ పాస్టర్ అందరికి కూడా వాళ్ళకి ఎక్కింది బైబుల్ అనే విషం ఎక్కింది, బైబుల్ అనే విషయం ఎక్కింది. ఈ బైబుల్ అనే విషయం, ఈ బైబుల్ యొక్క ఐడియాలజీ ఎలా ఉంటాయి, పరమతాన్ని ద్వేషంగా నింపుస్తుంది, కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టేస్తుంది. మీకు తెలుసా బైబుల్ మొత్తంలో 35,000 డినామినేషన్లు ఉన్నాయి, ఏ రెండు డినామినేషన్లకు పడవు, ఏ ఇద్దరి పాస్టర్లకు బైబిల్ మీద ఒకే అభిప్రాయం ఉండదు. ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏ పాస్టర్కు ఏ అర్థం చెప్తారో వాడికే తెలియదు. వాళ్ళు విగ్రహారాధన చెయ్యొద్దు, విగ్రహారాధన అసహించుకుంటున్నారని పాస్టర్లు అంటుంటారా? మీరు ఎప్పుడైనా విన్నారా? విగ్రహార్థన అంటే ఒక దేవుని ఒక విగ్రహంలో పూజించుకోవడం, అలా చెయ్యొద్దు అని చెప్పి పాస్టర్లు అంటుంటారు. మీరు ఎప్పుడైనా విన్నారా? మీరు విన్నారు కదమ్మా, అవునా కదా? సరే ఓ పని చేద్దాం, విగ్రహార్థన చేయొద్దు కదా, విగ్రహార్థన అసహించుకుంటారు కదా. మరి ఇది యేసు విగ్రహం ఉంది, మరి యేసు విగ్రహాన్ని కూల్చేద్దామా పడేద్దామా, ఒప్పుకుంటారా? అంటే వాళ్ళ దృష్టిలో విగ్రహార్థన అంటే కేవలం హిందుత్వ ఆరాధన పద్ధతులు మాత్రమే కించపరచడము. ఓకే, నేను చెప్పింది మీ అందరికి అర్థమైంది కదా? అర్థమైంది అందరికీ? ఇప్పుడు అన్ని మతాలు ఒకటే అంటారా? అన్ని మతాలు ఒకటే అంటారా? చెప్పండి, మీరు చెప్పండి, అన్ని మతాలు ఒకటే అంటారా? అన్ని మతాల సిద్ధాంతాలు ఒకటే అనుకుంటామా? ఓకేనా, అందాం. ఎప్పుడు అందాం అంటే అన్ని మతాల సిద్ధాంతాలు అందాం. ఓకే, కాసేపు మీరు అందరూ చెప్పట్లేదు కదా, అందాం. మీరు అందరం కలిసి చర్చికి వెళ్దాం, వాడు ఎంతసేపు వాక్యం చెప్తారో అంతసేపు వాక్యం విందాం. వాడు మన ప్రసాదం తింటారా? అంటే వాడు ఎవరికి ఇంపార్టెంట్ ఇచ్చాడు? వాడు బైబిల్కి ఇచ్చాడు, వాళ్ళ పాస్టర్కి ఇచ్చాడు, వాళ్ళ చర్చికి ఇచ్చాడు, వాళ్ళ మతానికి ఇంపార్టెంట్ ఇచ్చాడు. మిమ్మల్ని ఎవరైనా చర్చికి రమ్మని చెప్పారనుకో, మేము చర్చికి వస్తాం. చర్చికి మీరు, మీకు సండే కదా, చర్చికి వస్తాం. శనివారం నాతో పాటు గుడికి రా అనండి, వస్తారు వాళ్ళు, మనం వెళ్ళాం. నీకు నీ దేవుడు ఇంపార్టెంట్, నాకు నా దేవుడు ఇంపార్టెంట్, నీ దేవుడి కోసం నేను మీ చర్చికి వస్తా, మరి మాతో పాటు మా గుడికి రా, ఇక్కడ ఉన్న దేవుడే అవును కదా, వాళ్ళు అసరారు. ఇప్పుడు ప్రసాదం ఉంది, ఇప్పుడు వాళ్ళు నిన్న మొన్నటి వరకు అంటారా, ఇప్పుడు మనం ప్రైజ్ ద లార్డ్ అంటాం, హల్లెలూయా అంటాం, యేసు ప్రభుకి జై అంటాం, ఓకే ప్రాబ్లం ఏమి లేదు. వాళ్ళు జై శ్రీరామ్ అంటారా, హరే కృష్ణ మంత్రం చదువుతారా? జస్ట్ వాళ్ళ మతానికి వాళ్ళ దేవుడికి ఇచ్చిన ఇంపార్టెంట్ ఎదుటి మన మనుషులకు ఇవ్వట్లేదు. అంటే అన్ని మతాలు సమానమే అని అనుకున్న మనమే తప్పు, మన హిందువులే తప్పు, ఈ భావన రావడం మనలో తప్పు. ఎందుకు తప్పు అవుతుంది? వాడు అలా పాటించట్లేదు, వాడికి ఇచ్చిన ఈ తప్పు చేయబట్టే ఈరోజు ఇంతమంది మతం మారారు. ఇది తెలుసుకోండి, ఓకేనా? జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై బోలో భారత్ మాతాకి, జై బోలో భారత్ మాతాకి. థ్యాంక్ యూ. నా ఇన్సిడెంట్ చెప్తాను ఒకసారి, ఉదాహరణ.
నా తరపు తీసుకో. అట్లాగే ఇక్కడ ఇక్కడ ఎవరైతే మామూలుగా చదువుకున్నారో ఇవి చదవండి, చదివిన తర్వాత పంచుకోండి. చాలా తక్కువ తెచ్చాం, మళ్ళీ ఇక్కడ వేరే ఊరికి వెళ్తున్నాము. ఈ పుస్తకాలు తెచ్చి పాస్టర్లు వస్తే మాత్రము రండి, కూర్చోబెట్టండి. పాస్టర్లు వస్తే కూర్చోబెట్టండి. ఆ బైబుల్ ఉన్నది ప్రశ్నించండి, ఎందుకంటే మీరు తన్ని తరిమి కొడితే మళ్ళీ వస్తారు. బైబుల్ గురించి ప్రశ్నిస్తే వాళ్ళు ఎవరు రారు. తీసుకోండి. మీరు 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 క్రిస్టియన్స్ నుంచి బయటికి తీసుకురావాలనుకున్నాం అంటే ఒకసారి వాళ్ళకి మా బైబుల్ అంటే ఏందో తెలుసు తెలియజేస్తే ఇవన్నీ మీకు చదివితే బైబుల్ ఒక ఐడియా వస్తుంది, క్రైస్తవ సిద్ధాంతం ఐడియా వస్తుంది. ఇది బైబుల్ మన బయటికి తీసుకురావాలి. ఒక పక్క చెరువు, చెరువు మధ్యలో రోడ్డు, మళ్ళీ ఆ పక్కన చెరువు, ఈ రోడ్డు, మళ్ళీ గ్రామం కూడా చాలా చిన్న గ్రామము. ఈ గ్రామంకు ఉన్నటువంటి స్పెషల్ ఏంటంటే ఇక్కడ ఒక చర్చ్ లేదు, క్రైస్తవులు అయితే ఎవరు లేరు. కానీ ఊరిని మత మార్చడానికి చాలామంది పాస్టర్లు అయితే వచ్చారని తెలిసింది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది హిందూ ధర్మం కోసం చేసేవాళ్ళు, మతం మారనివ్వకుండా చాలా వరకు కాపాడారు. కానీ పాస్టర్లను కొన్నిసార్లు దాడులు కూడా చేశారంట, కొట్టినట్టు, ఇక్కడ రాకూడదు, ఈ గ్రామంలోకి రావద్దు, అందరూ హిందువులు అని చెప్పేసి కూడా ట్రై చేశారంట. కాకపోతే వాళ్ళకి బైబుల్ని ఎలా ప్రశ్నించాలో తెలియదు. ఇప్పుడు బైబుల్ అంటే ఏంది, యేసు అంటే ఏంది అని చెప్పి ఎలా ప్రశ్నించాలో తెలియదు. కాబట్టి వాళ్ళకి బైబుల్ గురించి, యేసు గురించి అవగాహన కల్పించే విధంగా మన ఎక్స్క్రిప్షన్ బుక్లెట్లు ఇచ్చాము. అందులో కొంచెం ఎవరైతే ఈ యొక్క క్రైస్తవులు పాస్టర్లు చెప్పినా కూడా మతం మారకుండా ధైర్యంగా ఎవరైతే కొంతమంది మహిళలు ఉన్నారో వాళ్ళకి మనము హిందూ దేవుళ్ళ పటాలు ఇచ్చాము. ఎందుకంటే వాళ్ళ మాటలు లొంగకుండా, ప్రలోభాలకు వెళ్లకుండా, చర్చికి వెళ్లకుండా, పాస్టర్ మాట వినకుండా మన హిందూ ధర్మాలు ఉన్నారు కాబట్టి వాళ్ళకు నా తరపు నుంచి ఒక చిన్న స్పెషల్ గిఫ్ట్ లాగా వాళ్ళకి అది ఇవ్వడం అనేది జరిగింది. సో ఇంకా ఇటువంటి వీడియోల కోసం మీరు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ కొని మీరు యాక్టివేట్ చేసుకుని మాత్రం మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.